సుకుమార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ సుకుమార్ గారు మీరు బాలగారితో అనుబంధం మీరు పంచుకోండి ఫస్ట్. కుమార్ గారు బాలగారితో ఉన్న అనుబంధాన్ని మీరు షేర్ చేస్తే తర్వాత భరణి గారు ఎట్లాగో సుదీర్ఘంగా ఉంటుంది కాబట్టి. అంటే చిన్నప్పుడు రేడియోలో వింటుండేవాళ్ళం కదా, వాయిస్ వింటూ వింటూ అసలు పర్సనల్గా కూడా తెలియదు, అంతా ఊహించుకుంటూనే ఉండేవాళ్ళం. అంటే ఎప్పుడు ఏ సాంగ్ వస్తుందా, వివిధ భారతిలో సాంగ్స్ రావడం కానీ, ఎక్కడెక్కడ టీవీ లేదు కాబట్టి సాంగ్స్ వింటూ వింటూ వాయిస్లో ఎంత అనుబంధం అంటే, అంటే నేను ఏదైనా సరే స్క్రిప్ట్ చదువుతున్నా లేకపోతే ఏదైనా వింటున్నా, అంటే ఏదైనా నవల్ చదువుతున్నామంటే ఆయన వాయిస్ వినపడుతుంది. అంత అలవాటు అయిపోయింది అనమాట, అంటే మన వాయిస్ మన కాకుండా పోయి ఆయన వాయిస్ అలవాటు అయిపోయినంత. సో అట్లాంటప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు ఎస్పీ గారిని చూద్దాం, బాలసుబ్రహ్మణ్యం గారిని ఎప్పుడు చూద్దాం ఎప్పుడు చూద్దాం అని ఆతృతలు ఉంటాం ఇలా అంటున్నప్పుడు. ఇండస్ట్రీకి వచ్చిన మొట్టమొదట అది ఉంటుంది కదా, మనకి బాగా ఇష్టమైన చూడాలని. ఆ తపన ఎలా తీరింది అంటే, నాకు నేను పంచతంత్రం సినిమా డబ్బింగ్ చెప్పించారు ఎంచేత, దానికి ఒక వెర్షన్ రాసాం నేను నా ఫ్రెండ్ వేమారెడ్డి. పంచతంత్రం సినిమాకి కమలహాసన్ గారు సినిమా అది, ఏటమోహన్ గారు ప్రొడ్యూసర్ దానికి. సో అప్పుడు ఆయన కమలహాసన్ గారు డబ్బింగ్ చెప్తున్నప్పుడు అప్పుడు చూడడం జరిగింది. సో ఆయనతో మాట్లాడడం జరిగింది, ఏమన్నా ఆ డబ్బింగ్లో ఏమన్నా పదాలు ఉంటే అవి చెప్పడం జరిగింది. సో అంతకన్నా అదృష్టం లేదనమాట, అప్పుడు చాలా పొంగిపోయాం నేను నా ఫ్రెండ్ కూడా, అంటే చాలా తొందరగా ఆయనతో మాట్లాడే అదృష్టం వచ్చింది అని. సో అంటే ఎప్పుడు ఆయన గురించి అనుకోకుండా అదృష్టం ఏంటంటే, పాడుతా తీయని పిలిచారు, పిలిస్తే వెళ్ళాను. వెళ్ళినప్పుడు అప్పుడు ఆయనతో ఒక మాట అన్నాను అనమాట, ఎట్లా అంటే, అంటే మీరు మా బతుకు కూడా మా బతికేస్తున్నారు అని. ఆ విషయం తర్వాత ఆయన ఇలా జరిగినప్పుడు కవితలో రాశాను యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఆయన పాటలు వింటున్నావు, ఆయన గురించి మాట్లాడుకుంటున్నావు, మన జీవితంలో సగభాగం గడిచిపోద్ది. అంటే చాలా వరకు అంటే మార్నింగ్ లేస్తూ ఆయన పాటలు వింటున్నావు, అంటే ఆయనతో ఎక్కువ కాలం, అంటే మన బతుకు కూడా, అంటే ఈ లెజెండ్స్ అందరూ అది గొప్ప విషయం ఏంటంటే మన జీవితకాలంలో చాలా కాలం బతికేస్తుంటారు వాళ్ళు. సో మన జీవితంలో మనకు మాత్రం మనం బతకడానికి మాత్రం కొంతకాలం మిగులుతున్నారు, మన మిగతా కాలం అంతా కూడా వాళ్ళతోనే బతుకుతుంటాం, మనతోనే కూర్చుని ఉంటారు, మనతోనే వింటూ ఉంటారు, మనతోనే మాట్లాడుతూ ఉంటారు అనిపిస్తుంటుంది ఆయన వాయిస్. వాయిస్ ఎప్పుడు ముఖ్యంగా ఏ దివిలో విరిసిన పారిజాతము ఆ సాంగ్ ఇప్పటికీ ఎప్పుడు నాకు చాలా ఇష్టమైన సాంగ్. ఎప్పుడు అంటే రాకపోయినా సరే పాడేస్తూ ఉంటాను అనమాట, మనకి ఏ సంగీత జ్ఞానం లేకపోయినా సరే పాటలు తేటా చేస్తుంటాను ఆయన పాటలని. తర్వాత నేను ఇలా జరిగినప్పుడు ఆ పాడుతాతీయతో ఆయనతో ఉన్న ప్రోగ్రామ్ ఎక్కడైనా ఉందేమో అని యూట్యూబ్ మొత్తం వెతికాను, గూగుల్ మొత్తం వెతికాను, ఎక్కడా దొరకలేదు. సో తర్వాత ఈటీవీలో ఎవరిని అడిగాను అక్కడ దొరుకుతుందో లేదో కూడా తెలియదు, అది అక్కడ దొరికితే ఆ ప్రోగ్రామ్ మళ్ళీ చూసుకోవాలి అని ఆయనతో ఉన్న నేను కూర్చున్నాను, ఆ ఫీలింగ్ ఒకసారి చూసుకోవాలనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇంకేం చెప్పాలని, ఎట్లా అంటే ఏం చెప్పినా, తర్వాత మళ్ళీ చివరిలో యానంలో కలిసాం ప్రోగ్రామ్లో ఆయన్ని, ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు కలిసినప్పుడు వెళ్ళగానే ముందు కాళ్ళ మీద పడిపోయాను. అంటే ఏదంటే మరి ఎందుకో ఎప్పుడు అట్లా జరగలేదు కానీ వెళ్ళిపోయి సార్ ఎట్లా ఉన్నారు ఏదైనా మాట్లాడితే, నేను ఎప్పుడు తెలుసు కదా అందరినీ ఏమన్నా ఏంటి ఎలా మాట్లాడుతుంటారు, చాలా ఆప్యాయంగా మాట్లాడారు. అంటే ఒకటి బాలుగారు మన పుట్టక ముందు ఉన్నారు, మనతో ఉన్నారు, మన లేనప్పుడు ఉంటారు. ఆయన ఎప్పటికీ ఆయన అనేది ఆయన కీర్తి అజరామము, ఆయన పాట ఎప్పుడు మనకి వినపడుతూనే ఉంటుంది. సో అండ్ ఇట్లా ఈ అనుభవం ఇట్లా పంచుకోవడం ఇలాంటి ఒక ఏర్పాటు చేసేందుకు కొంచెం థ్యాంక్ యూ అండి మీ అందరికి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సుకుమార్ గారు గుండెల్ని కరిగించారు కదిలించారు సార్, ఏదో చెప్పాలనుకున్నాను సరే చెప్పలేదు నేను. చాలా చాలా వెరీ పర్సనల్ అండ్ వెరీ ఆనెస్ట్, చాలా చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ.